జగనన్న భగవంతుడి దర్శనానికి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా నేనున్నా, ప్రతిసారి కూడా తనతో పాటు నడిచాను గుళ్ళో దర్శనానికి వెళ్ళా. ఆల్మోస్ట్ ఆ శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఆయనకు ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే దగ్గర చూసిన వ్యక్తి చెప్తున్నా. తను ఏ రోజైతే తిరుమలకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడో ఆ రోజు, ఈరోజు తిరుమలకు వస్తాడు మరుసటి రోజు దర్శనం చేసుకుంటాడు. ఆ రోజు ఉదయాన్నే, అది హైదరాబాద్ నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఉదయాన్నే ఎగ్గు కూడా తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి తిరుమలకు వచ్చినప్పుడు కొంత డెలిగేట్స్ వచ్చి అన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఆ రోజు నేను ఉన్నాను అక్కడ. భగవంతుడి దర్శనానికి వెళుతున్నాను, నేను ఏ రకమైన ఎగ్గు కూడా ముట్టను అని దేవుడి దగ్గరికి వెళుతున్నాను. అంత భక్తి విశ్వాసం. అందుకే యాదృచ్ఛికంగా అయినా గుర్తుపెట్టుకోండి, తన పాదయాత్ర ప్రారంభం దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు, పాదయాత్ర ముగింపు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాతే తన ఇంటికి వెళ్ళాడు. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంటుంది. తన మొత్తం నడిచినటువంటి పాదయాత్ర 3680 కిలోమీటర్లు నడిచాడు. తిరుమలకి ఎక్కింది 3680 మెట్లు ఎక్కాడు. తిరుమల నడవడానికి ఎక్కినటువంటి మెట్లు, ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి. అంటే అందుకే మేము అంటుంటాం, హైందవ సంస్కృతికి మహోదయంగా మానవత్వమే మతంగా, మంచి చేయడమే కులంగా, సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న. తన తండ్రి చనిపోతే పిండ ప్రధానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు. ఏ సంస్కృతిలో, ఏ సాంప్రదాయాల్లో, ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది, హిందూ సంస్కృతిలోనే కదా తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన, హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు ఇవ్వడమే కాదు, 10ల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నాకు గుర్తున్న మేరకు 34 సార్లు రాజశేఖర రెడ్డి గారు తిరుమల దర్శనానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమల కాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు. అంటే భగవంతుని తండ్రి నుంచి ఇప్పుడు నా కొడుకు వరకు అనేక 10ల సార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్లరేషన్ కావాలి, ఆ డిక్లరేషన్ కావాలనడం అన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావాలి. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు శ్రీమన్నారాయణను దర్శించుకుని. అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. అంటే నేను కూడా నాకు భక్తి ఉందా భయం ఉందంటే రెండు ఉన్నాయంట దేవుడి విషయంలో, అది నా ఆత్మ మనసాక్షికి తెలుసు. అలాంటి దేవుడు అంటే భక్తి భయం ఉన్న వ్యక్తిగా జగనన్న నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎడల వారికి ఉన్నటువంటి అచంతలను భక్తి విశ్వాసాలు చూసిన తర్వాత మరలా ఇట్లాంటి ప్రయోజనాల కోసం, రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక వ్యక్తిని విమర్శించడం కోసం ఎలాంటి ఎలా మాట్లాడడం, ఇది కుందాతనం కూడా కాదు, సభ్యత కూడా కాదు. మీరే చూశారు, షూ వేసుకొని వెంకటేశ్వర స్వామి వారికి పూజకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, షూ వేసుకొని
చెప్పులు విడిచి కొండకి నడిచి దేవుని ముక్కు తీర్చుకొని పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా తను వస్తున్నారు అని అంటే మీరే తిరుమలలో చూడండి, తను వస్తున్నాడు అంటే బోర్డులు పెట్టారు తిరుపతి అంతా కూడా. తన ప్రోగ్రాం లేదు అంటేనే బోర్డు అన్నీ తీసేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం అలా పెట్టడం అన్నది, ఇది హిందూ సంస్కృతి కానీ దేవదేవుడు కానీ అంగీకరిస్తాడా? సో బేబీ నాంచారి గారు, బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నారు. బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నప్పుడు అది పరమత సహనానికి మత సామరస్యానికి ప్రతీక కాదా అని అడుగుతున్నా. మీ ద్వారా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అంశాలు వారి దగ్గరికి టీటీడీ విషయంలో పోయినప్పుడు మేము దగ్గరగా వారితో చూసినప్పుడు కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాయంటే అర్చకులు ఆలోచించాలి. వంశ పారపర్య అర్చకత్వానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 6,709 దేవాలయాలకు ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు పెట్టాలని నెల నెల దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు పంపించింది. ప్రతి దేవాలయం కూడా ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి దీపం వెలిగించాలా, చిన్న చిన్న దేవాలయాలు వెలగాలి అని చేసింది ఆయన కాదా? అర్చక స్వాములు రిటైర్మెంట్ అనేది తీసుకొస్తే అలా కాదు, భగవంతుని పూజించడానికి రిటైర్మెంట్ అయింది, అర్చక స్వాములకు పదవి విరమణ లేదు అని చట్టం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? యాదవ మిరాసి వ్యవస్థను తీసివేసి ఉద్యోగులుగా మారిస్తే యాదవ మిరాసి వ్యవస్థను చట్టం చేసి మరీ ప్రాణ ప్రతిష్ఠ చేసింది మిరాసి వ్యవస్థకు యాదవ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కరోనా సమయంలో 40,000 మంది స్వాములకు అర్చకులకు 5,000 రూపాయలు పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తన 5 సంవత్సరాల పాలనలో 500 దళిత గ్రామాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించింది ఎస్సీ క్యాండిడేట్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పాత దేవాలయాలకు పునర్నిర్మాణం తీసుకొచ్చింది వాస్తవం కాదా? అర్చకులు ఇంకా పెరగాలి, దేవుడికి భక్తిని ఇంకా బరదలో పెంపొందించాలని అర్చక శిక్షణ అకాడమీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాదా? ప్రతి గావు అన్నది హిందువులకు ప్రాణ సమానం అయితే ప్రతి గుడిలో కూడా ఆవు ఉండాలని గుడి గుడికి ఆవు ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదే రకంగా కాణిపాక ఆలయానికి బంగారు రథం చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాదా? మొత్తం తన 5 సంవత్సరాల పరిపాలనలో మీకు చెప్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క జగనన్న పరిపాలనలోనే 3,250 నూతన దేవాలయాలు నిర్మించబడ్డాయి. 3,250 నూతన దేవాలయాలు జగనన్న పరిపాలనలో నిర్మించబడ్డాయి అంటే ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా? కురుక్షేత్రం నుంచి వైజాగ్ నుంచి చెన్నై నుంచి ఢిల్లీ వరకు, బాంబే నుంచి ఒరిస్సా వరకు ఈ భారతదేశంలో ప్రతి ప్రముఖ నగరంలో అద్భుతమైన దేవాలయాలు, వెంకటేశ్వర దేవాలయాలు నిర్మాణం చేసి చేపట్టి పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాదా? ఈరోజు అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో గోశాల ఉందో లేదో నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఒక్కసారి మీరు ఎవరు వెళ్ళినా కూడా ప్రతిరోజు గోపూజ జరుగుతుంది. అక్కడ గోవుకి ఒక దూడ పుడితే పెట్టినటువంటి పేరు మహాలక్ష్మి. అజ్ఞా గుర్తి చిన్న దూడ పట్టుకొని ఈ దూడకి ఏదైనా పేరు పెడితే బాగుంటుందంటే మేడం నుంచి సార్ వరకు మహాలక్ష్మి అనే పేరు నామకరణం చేశారు ఇంట్లో గోసారిలో ఆవుకి దూడ పుడితే. అంటే ఇన్ని ఆలోచించండి, ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంత గొప్పగా భగవంతుని భక్తితో ప్రార్థించిన తర్వాత ఇంకా ఈ భగవంతుని రాజకీయాలకి అలా ఉపయోగించడానికి ఎలా కుదురుతున్నదో నాకు అర్థం కావాలి, మనసు రావాలి, ధైర్యం కావాలి. ఒక విషయం నేను మెచ్చుకుంటున్నా కూటమి ప్రభుత్వాన్ని, వీళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటున్నా, ఇది మామూలు ధైర్యం కాదు.
కూటమ ప్రభుత్వ నాయకులకు ఉన్నటువంటి ధైర్యం, అది మామూలు ధైర్యం కాదు, అపారమైన ధైర్యం, ఆ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయానికి వాడుకొని రోడ్డు మీదకి లాగలిగేటటువంత గొప్ప ధైర్యం వీళ్ళకే ఉంది. మామూలుగా ఏవో భక్తుడికి ఆ ధైర్యం ఉండదు, నిజాయితీ చెప్తున్నా. ఆ వెంకటేశ్వర స్వామి అంత పవర్ఫుల్, మనం ఎప్పటికీ చూడడం వినం కూడా, అంత పవర్ఫుల్ అయిన అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ భగవంతుణ్ణి మనం ఇలా చేయడం అన్నది నిజంగా అన్నిటి తెగించుంటే తప్ప ఆ దేవుణ్ణి అలా మాట్లాడడానికి నేనైతే చేయలేనబ్బా. నిజాయితీ అంత దేవుణ్ణి విమర్శించడం, దేవుణ్ణి ఒక పొలిటికల్ యాంగిల్లో మనము మాట్లాడాలంటే ఒక ధైర్యం చాలా ఉండాలి, చాలా ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒకటి సరే, వాళ్ళ విచక్షణ వాళ్ళ విజ్ఞత మనం మాట్లాడలేం, కానీ నిజాయితీ చెప్తున్నారు. పదుల సంఖ్యలో అనేక సార్లు భగవంతుని దర్శించుకున్న జగనన్న పర్యటనకు అనుమతి లేదు అని ఇవ్వడం అన్నది నాకు తెలిసి హిందూ సమాజం అయితే అంగీకరించదు. ఎందుకంటే ఈరోజు జగనన్న తన మాటల్లో కూడా చెప్పాడు, హిందూ మతం అంటేనే మానవత్వము అని. హిందూ మతం అంటేనే ఒక మానవత్వానికి ప్రతీక అని ఈరోజు జగనన్న చెప్పడం జరిగింది. అందరూ కూడా తెలిసినటువంటి అంశం అది. అలాంటిది అధికారికంగా సంతకం పెట్టి పర్మిషన్ లేదు తన దర్శనానికి అని చెప్పి పర్యటనకు అనుమతి లేదని చెప్పడం ఉన్నది, ఇది నిజంగా ఒక తెగింపుకు నిదర్శనం. ఆత్మీయులారా, మిత్రులారా, నిజంగా చెప్తున్నాం, దేవుణ్ణి ఎప్పుడు కూడా భక్తితో ప్రార్థించాలి తప్ప జీవితంలో తెలుసో తెలియక తప్పులు చేసుంటే సన్మార్గులను నడిపించమని ప్రార్థించాలి తప్ప అలా ఉపయోగించుకోవడం వాడుకోవడం అన్నది ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఇది భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు, ఈరోజు ఎదురుగా వచ్చి తప్పు ఉప్పుని చెప్పలేకపోవచ్చు, ఆ భగవంతుడికి నిజంగా చాలా ఓపిక ఉండొచ్చు, ఎన్ని వినడానికి భరించాను, అందుకని భగవంతుడు అయ్యాడు. కానీ ఈ రోజుకైనా భగవంతుడు తప్పును క్షమించుడు అన్న విషయాన్ని గుర్తించమని విజ్ఞప్తి చేస్తాం.